మన రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే క్రొత్తగా మీరు చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఓకేనా? స్కిప్ చేయకుండా వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడడానికైతే ప్రయత్నం చేయండి. పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు త్వరలో మరియు ఆయా నోటిఫికేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి మీకు పూర్తి స్థాయిగా చక్కగా ఒక క్లారిటీగా ఒక క్లియర్గా నేను చక్కగా నేను చెప్తాను. ఓకే, మూడో నోటిఫికేషన్ వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, నేను నెక్స్ట్ వీడియో కూడా దాని గురించి నేను చెప్తాను. మీకు బుక్స్కి సంబంధించి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. విజయం సాధించాలి ఒక తపన. సో నాకు ఈ యొక్క సచివాలయాలు కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, ఆఫ్కోర్స్ ఏదైనా కానీ ఏదైనా ఒక లక్ష్యంగా నువ్వు పెట్టుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటే నేను కొన్ని మెళకువలు టెక్నిక్స్ అన్ని చక్కగా చెప్పాను, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో నోట్స్ ప్రిపేర్ చేసుకునేటువంటి విధానాల దగ్గర నుంచి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ సచివాలయాలకు సంబంధించినటువంటి మీరు చూడండి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, నేను లేవని చెప్పను. ఎవరైనా సరే మీరు మానవత్వంతో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరైనా రెండో సచివాలయాల గురించి కనీసం మాట్లాడుతున్నారా? ఎవరి దగ్గర లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. రెండోదిగా సచివాలయాల గురించి పూర్తి స్థాయిగా ఒక అవగాహన ఉండా, సచివాలయాల గురించి ఈ చార్ట్ గురించి, రెండోదిగా సిబ్బంది గురించి, ప్రభుత్వాన్ని గురించి, ఈ యొక్క సచివాలయాల వ్యవస్థ గురించి ఒక అవగాహన అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే వీటిని చెప్పగలుగుతారు. నేను చెప్తున్నాను కదా. సో నాకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక వారి దగ్గర నుంచి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నేను మీకు వీడియో రూపంలో చక్కగా అందిస్తున్నాను, అటు సిబ్బంది కొరకు మీ కొరకు. అలాగే ప్రతిరోజు సాయంత్రం మనం సాయంత్రం సెక్షన్ 5 గంటలకి లైవ్ క్లాసు, అది ఏపీపీఎస్సికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్తున్నాను. సో మీ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఉంటే కనుక చక్కగా ప్రతి ఒక్కరు లైవ్ సెక్షన్స్లోకి వస్తే మీకు అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి, సబ్జెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఎదుర్కొల్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ దయచేసి వీడియోని స్కిప్ చేయకండి, మీరు చాలా మంచివాళ్ళు, చక్కగా అందరూ కూడా చూస్తారన్న సంగతి నాకు తెలుసు. సో ఇప్పుడు అవకాశాలు ఉంటాయా లేదా, మీ అవకాశాలు అనేది ఒకరు చెప్పడం కాదు, మీకు మీరుగానే తెలుసుకునేటువంటి విధానం. ఓకేనా? సో అవకాశాలు అనేది ఉన్నాయా లేదా, సో ఉంటే ఎవరికి ఉన్నాయి, ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటన్నా అని అంటే కనుక చెప్తాను, వినండి. దయచేసి స్కిప్ చేసి ఫోన్ చేసి మాట్లాడాలా, ఆ కార్యక్రమాన్ని తీసి అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేయండి, నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఏ విషయమే. సో ఇప్పుడు ఇక్కడ మనకి రెండవ సచివాలయం మొత్తం పూర్తిగా మీరు చూడండి. రెండవ సచివాలయంలో ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టులు 16,208 పోస్టులు. సో ఇందులో మనకి ఈ పోస్టులు ఇవి కాకుండా అంటే 16,000 పోస్టులు ఫిల్ అయిపోయినాయి అంటే ఫిల్ అయిపోయినాయి చెప్తాను, వినండి. రెండవదిగా మళ్ళా తర్వాత ప్రభుత్వము వీటితో పాటు కొన్ని పోస్టులను కలపగా రిమైనింగ్ 19,995 మంది అపాయింట్మెంట్లు ఇచ్చింది. జాగ్రత్తగా వినండి, 19,664 అపాయింట్మెంట్లు ఇచ్చింది. సో ఇక్కడ అపాయింట్మెంట్లు ఇచ్చింది. సో ఈ 19,664 మందికి అపాయింట్మెంట్లు ఇచ్చిందంటే ఒక వ్యక్తికి 4 ఉద్యోగాలు రావచ్చు, 3 ఉద్యోగాలు రావచ్చు,
ఒక వ్యక్తికి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఇప్పుడు నేను బీటెక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చదివాను. సో బీటెక్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా కేటగిరీ 3 రాస్తాం, అర్థమవుతుందా, కేటగిరీ 2 రాస్తాడు, కేటగిరీ 1 రాస్తాడు. అంటే దాదాపుగా ఒక వ్యక్తి ఎన్ని రకాల ఉద్యోగాలు, అతను టాలెంటెడ్ పర్సన్ అయితే కనుక, అతను ప్రతిభావంతుడైతే కనుక, తనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెలికి తీసినట్లయితే కనుక, వెలికి తీసి రాసినటువంటి ఆ వ్యక్తి కేటగిరీ 1లో ఒకవేళ జనరల్ స్టడీస్లో వచ్చి పట్టుంటే కేటగిరీ 1లో వస్తుంది ఉద్యోగం, ఓకేనా. కేటగిరీ 1లో ఒక ఉద్యోగానికి అపాయింట్మెంట్ రావచ్చు, 2-3 ఏళ్ళు కూడా రావచ్చు, చెప్పలేము. రెండో చెప్తాను వినండి, ఇక రెండోదిగా అదే వ్యక్తి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా రాయొచ్చు, వాడు ఎమ్యూనిటీస్ అయినా రాయొచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినా కానీ వచ్చే ఛాన్స్ ఉంది అదే వ్యక్తికి. సో సదరు ఆ వ్యక్తికి మరలా విఆర్ఓ పోస్టులు అనేది ఖచ్చితంగా రాస్తాడు, ఎందుకంటే బీటెక్ సివిల్గా బీటెక్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇలాంటి అవకాశాలు ఉన్నాయో డిజిటల్ అసిస్టెంట్లు రాస్తాడు, వాడి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ రాస్తాడు, వాడి ప్లానింగ్ రాస్తాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎన్ని ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతున్నాడు, రాసినటువంటి ఒకవేళ అన్నీ రావచ్చు, అన్నీ రాకపోవచ్చు, ఏది రాకపోవచ్చు చెప్పలేము, ఇప్పుడు అర్థమైందా. సో ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఒక వ్యక్తికి ప్రభుత్వం ఏమనుకుంటుంది, మేము అపాయింట్మెంట్లు ఇచ్చామంటది కానీ ఇక్కడ, సో అదే వ్యక్తికి ఎన్ని అపాయింట్మెంట్లు వచ్చామన్నది ఎవరికి తెలియదు, ఇంతవరకు తెలియదు. సో అలాగా ఈ పోస్టులన్నీ ఫిల్ అయినాయా అంటే ఫిల్ కాలేదు, నేను చెప్తున్నా ఫిల్ కాలేదు, ఓకేనా. ఇందులో మరి 50% జాయిన్ అయ్యారా, 40% జాయిన్ అయ్యారా, 80% జాయిన్ అయ్యారా అన్నదైతే కనుక ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిగా క్లారిటీ లేదు, ఓకేనా. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిగా క్లారిటీ కూడా లేదు, కావాలంటే మీరే అడగండి. ఓకే, ఒకవేళ క్లారిటీ ఉంటే అది కూడా చెప్తున్నాను, ఒకవేళ మేబీ క్లారిటీ కనుక ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే కనుక ఏం చెప్పను. సో ఇదిగో ఈ 2 నోటిఫికేషన్ సంబంధించి ఇన్ని పోస్టులకు గాను ఇంతమంది మేము ఫిల్ చేసాం, సో ఇంకా ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇంతమందిని మేము పిలవలసినటువంటి వాళ్ళు ఉన్నారు, సో ఇది ఈ ప్రాసెస్ ఇలాగే ఉంది అని చెప్పురుగా, మీ పాయింట్ అర్థమైందా. సో అంటే చెప్పలేదంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గరే క్లారిటీ లేదు, అక్కడ అర్థమైందా. సో ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందన్నా, ఈ క్లియరెన్స్ ఎప్పుడు జరుగుద్ది అంటే అది ఎప్పుడు జరుగుతుందో, ఎంత టైం పడుతుందో అది నాకు తెలియదు, మీకు తెలియదు, ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంది. సో ఇది ఏంటంటే ప్రళయం స్లోగా జరుగుతూనే ఉంది, ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరి ఇంకా కొత్తగా పోస్టులు ఎన్ని ఉన్నాయన్నా, మరేమో 16,000 కదా ఎంతమందికి ఇచ్చారు, మీరేమో మొన్న రీసెంట్గా కూడా 17,000 మిగిలే అన్నారు కదన్నా, 17,000 17,000 ఉన్నాయి. ఎస్, నేను ఇప్పటికేది చెప్తున్నా, నేను లేదని చెప్పట్లేగా, నేను ఇప్పటికేది చెప్తున్నా 17,000 ఉన్నాయి. సో ఈ 17,000 మరి అదేంటి నోటిఫికేషన్లు అనే 16,000, అపాయింట్మెంట్ 19,000, మళ్ళా ఖాళీలు 17,000, ఏంటన్నా ఈ డైనమో, ఏంటి మాకు ఈ కన్ఫ్యూజన్ ఉందా, ఉంటుంది చెప్తాను వినండి. 17,000. సో ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ల సంఖ్య, అపాయింట్మెంట్ల సంఖ్య, మిగిలిపోయిన ఖాళీలు ఏంటివి, మిగిలిన ఖాళీలు. సో మిగిలిన ఖాళీలు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మిగిలిపోయిన ఖాళీల్లో మొదటి సచివాలయంలో కొందరు అర్థమైందా, మొదటి సచివాలయం సంబంధించినటువంటి వారిలో సర్ప్లస్ ఉన్నారు. అంటే ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు మరి స్వతహాగా వాళ్ళు మానేసిన వాళ్ళ సంఖ్య ఉంది, స్వతహాగా మానేసిన వాళ్ళు. ఇంకొక జాబితా అయితే కనుక, రెండో జాబితా చూడండి, మొదటిగా స్వతహాగా మానేసిన వాళ్ళు, ఇంకొకరు వేరొక ఉద్యోగం రావటం ద్వారా మానేసినటువంటి వాళ్ళు, ఇక రీసెంట్గా ప్రభుత్వం కొన్ని 2008 డిఎస్సి సంబంధించినటువంటి వాటిని రిజల్ట్ ఎప్పుడైతే ఇచ్చిందో కొందరు తీసుకున్నారు, దాదాపుగా 2,193 వాళ్ళు, అందులో
2193 మంది ఎల్ల అని నేను చెప్పను. అందులో 100 మంది కావచ్చు, 500 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, చెప్పలేము ఎంతమంది అన్నదిని. సో వారు ఉన్నారు. సో ఇలాగా ఈ పోస్టులనే కాకుండా ఈ పోస్టులను కలిపినటువంటి పోస్టులను కలిపితే మిగిలినటువంటి పోస్టులు ఇవి. అర్థమైందా? ఇప్పుడు ఈ మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో ఈ మిగిలినటువంటి ఈ ఖాళీ వివరాల్లో కూడా చూస్తే నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మళ్ళా ఈ 17,000 ఖాళీల్లోను మోర్ దాన్ ఇదిగోండి 82 నుంచి 85% వరకు, 82 నుంచి 85% వరకు మహిళలుగా ఉన్నాయంట. మళ్ళా మహిళలకే ఉన్నాయి, 82 నుంచి 85% వరకు మహిళా అభ్యర్థులకే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి స్పోర్ట్స్. ఓకేనా? పిహెచ్ వాడు. నెక్స్ట్ ఎక్సర్విస్. పిహెచ్లో కూడా ఎవరికి? విహెచ్ వాళ్ళకి, హెచ్హెచ్ వాళ్ళకి ఉన్నాయి. విహెచ్ వారికి, హెచ్హెచ్ వారికే ఉన్నాయి. అర్థమైందా? సో ఇందులో వీరికి సంబంధించి ఒక జీవో అయితే కనుక ఉంది, వీరికి సంబంధించి ఒక జీవో అయితే కనుక ఉంది. పిహెచ్లో వీరు గనక లేకపోతే, పరీక్ష రాసినటువంటి వాళ్ళు వీరు గనక లేకపోతే ఈ పోస్టులను కూడా ఓహెచ్ వారికి ఇవ్వాలి. అందుకనే మన వీడియో మీరు పూర్తిగా మీరు చూస్తే అర్థమవుతుంది. అర్థమైందా? సగం చూసేసి సగం సగం మానేస్తే కనుక అర్థం కాదు ఎవరికి. ఇది మాత్రం వాస్తవం. దయచేసి పిహెచ్లో విహెచ్ హెచ్హెచ్ వారు వీళ్ళ రాసినటువంటి అభ్యర్థులు లేవు, పోస్టులు ఉన్నాయి లేవు, కానీ ఈ పోస్టులను ఓహెచ్ వారు ఉంటే వీరికి ఇవ్వచ్చు. ఓహెచ్ వారు ఉంటే వీరికి ఇవ్వచ్చు. ఇక మహిళలకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మెయిల్ క్యాండిడేట్లు. సో మెయిల్ క్యాండిడేట్లో టాప్ ర్యాంకులు ఎవరైతే ఉన్నారో, టాప్ ర్యాంకులు ఉన్నది కూడా నేను చెప్తున్నాను, టాప్ ర్యాంకు రిజర్వేషన్ కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఆశ పెట్టుకోండి, తిరుగులేదు, డౌట్ లేదు. అర్థమైందా? సో ఫ్రెండ్స్ నేను ముందు చెప్తున్నా, ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి, లేదా లైవ్ సెక్షన్స్ వచ్చినప్పుడు లైవ్ సెక్షన్స్లో మీరు అడగండి. దయచేసి మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను కట్ చేస్తున్నాను, రెండవది నేను కుదరట్లేదని కూడా నేను చెప్తా ఉన్నాను ఆ విషయాన్ని. నా యొక్క ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకుంటారని, మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకొద్దిగా డీప్గా వెళ్దాం. ఇప్పుడు ఇంకొంచెం మీరు వీడియోని చూడండి, స్కిప్ చేయకండి, వీడియోని చూడండి. ఇప్పుడు మహిళలకు సంబంధించి అసలు ఖాళీలు ఉన్నాయిగా, వీళ్ళకి అవకాశాలు ఎలా వస్తున్నాయో చెప్తాను, వినండి. అవకాశాలు ఏంటది? అవకాశాలు. సో అవకాశాలు ఎవరికి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఏ టైంకి వస్తాయి, రాత్రికి వస్తాయా, పొద్దునకి వస్తాయా, మధ్యాహ్నంకి వస్తాయా, సాయంత్రంకి వస్తాయా, ఏ టైంకి అయినా వస్తాయి, నో ప్రాబ్లం, కండిషన్స్ ఉంటాయి మన దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఓసీలు అన్నటువంటి మేలు ఫిమేలు. ఓకేనా? నాన్లో మూడు క్యాండిడేట్లు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఓసీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఓసీలో ఎవరైతే మేల్ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి గట్టి పోటీ ఫిమేల్ క్యాండిడేట్లు. అర్థమైందా? సో నాన్ లోకల్ ఓసీ ఉంటే వీళ్ళు వీళ్ళ పోస్టులకి పోటీ పడరు. మీకు అర్థమైందా? ఇవాళ నాన్ లోకల్ ఓసీ అభ్యర్థులు నాన్ లోకల్గా ఉన్న పోస్టులకే పోటీ, అంతే. లోకల్గా పోస్టులకు పోటీ ఉండదు, ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి పోస్టులు లోకల్గానే చూసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరికి పోటీ వీళ్ళే. అర్థమైందా?
ఫిమేల్ క్యాండిడేట్లే గట్టి పోటీ ఉంటుంది వీళ్ళకి. సో ప్రజెంట్ మేల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఒక వ్యక్తి, ఇప్పుడు నేనే ఉన్నా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను ఆల్రెడీ ఒక ఉద్యోగం, ఏ వెల్ఫేర్ అసిస్టెంట్ నేను చేస్తున్నా, నాకు పంచాయతీ సెక్రటరీ అనేది స్లైడింగ్ జరిగితే వచ్చింది. సో నేను ఇప్పుడు ఓసీలో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్ని ఈ జాబ్ని ఏం చేశాను, అన్రిలీవ్ అని రాసి పై పోస్ట్కి వెళ్ళిపోయాను. నాకు ఇంకొక ఉద్యోగం ఉందని వెళ్ళిపోయాను, స్లైడింగ్ జరిగితే వెళ్ళాను. సో ఇప్పుడు నా తర్వాత మేల్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకో, మేల్ క్యాండిడేట్ చూస్తాడు. సో మేల్ క్యాండిడేట్ లేకపోతే ఫిమేల్ క్యాండిడేట్ ఉంటే, ఫిమేల్ క్యాండిడేట్ ఉంటే ఈ మేల్ పోస్ట్ని ఫిమేల్ క్యాండిడేట్ కొట్టేస్తుంది. అర్థమైందా? సో రెండోదిగా రాష్ట్ర విధానంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం ఫిమేల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, సో దాదాపుగా ఫిమేల్ క్యాండిడేట్లకి అవకాశాలు అయితే కనుక ఎక్కువ ఉన్నాయి. ఇది ఓసీ దగ్గర నుంచి చూడండి, బీసీఏ గానించి మేల్ ఫిమేల్. సో బీసీఏ నుంచి బీసీఈ వరకు. సో ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంది, అది బీసీసీ. ఏది బీసీసీ? సో బీసీసీ అనబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సో వాస్తవంగా 1000 మందిలో 1000 మంది బీసీని చూస్తే ఇందులో ఇద్దరో లేక ముగ్గురు కనబడతారండి, ఇద్దరో లేక ముగ్గురు మాత్రమే ఉంటారు. సో అలాంటి వారిలోను బీసీసీకి పోస్టులు కూడా చాలా తక్కువ ఉంటాయి. 100 పోస్టులకి బీసీసీకి 100 పోస్టులకి 2 కానీ 1 కానీ ఉంటుంది అంతే. సో 2 కానీ 1 కానీ వీళ్ళలో కనుక ర్యాంకు అది 40,000 కావచ్చు, 30,000 కావచ్చు, 20,000 కావచ్చు, 2,000 కావచ్చు, 1,000 కావచ్చు. ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక ఈ పోస్టులకు సంబంధించి బీసీసీలో ఉన్నటువంటి పోస్టులకు వారు ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? ఆ పోస్టులు వస్తాయి. ఇక బీసీఈకి సంబంధించి మేల్ క్యాండిడేట్లు కానీ ఫిమేల్ క్యాండిడేట్లు కానీ, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫిమేల్ క్యాండిడేట్లు ఉంటే బీసీఈకి సంబంధించి ఫిమేలు, సో బీసీఈలో ఫిమేల్ క్యాండిడేట్లు ఉంటే దాదాపుగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ అవకాశం ఉన్నాయి ఫిమేల్ క్యాండిడేట్లకి, బీసీఈలో ఉన్నటువంటి ఫిమేల్ క్యాండిడేట్లకి. నెక్స్ట్ మరి కొంతమంది అడుగుతారు అన్న, ఎస్సీ ఎస్టీ. సో ఎస్సీ ఎస్టీలో, ఎస్టీలో 2 రకాలు ఉంటారని నేను చెప్తున్నా, కొంతమంది అది ఆ విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎస్టీలో 2 రకాలు ఉంటారు, ఎప్పుడైనా సరే తెలుసుకోండి. ఒకరు గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాలు, మీరు నోటిఫికేషన్ చూస్తే షెడ్యూల్ ట్రైబ్, సో షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో నివసించినట్లయితే కనుక వారికి 100,000 ర్యాంక్ ఉన్న ఉద్యోగం వస్తుంది. అర్థమైందా మీకు? వారికి 100,000 ర్యాంక్ ఉన్న ఉద్యోగం వస్తుంది. నేను రాసిస్తా, దాంట్లో తిరగలేదు కాబట్టి చూడండి, 100,000 ర్యాంక్ ఉన్న ఉద్యోగం వస్తుంది షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో. సో ఇంకా ఎస్సీకి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, మీ ర్యాంక్ ఎంత ఉన్నా గుండు మీద చేసుకుని ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఫిమేల్ క్యాండిడేట్లు, మేల్ క్యాండిడేట్లకి, సో మేల్ క్యాండిడేట్లకి పోస్టులు బట్టి ఉంటాయి. అర్థమైందా? పోస్టులు బట్టి ఉంటాయి. ఫిమేల్ క్యాండిడేట్లకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారికి అవకాశాలు అయితే కనుక ఎక్కువ ఉన్నాయి. సో ఇది మీరు దయచేసి చక్కగా మీరు తెలుసుకుంటారండి. నేను ఫ్రీగా ఉన్నానుకో, హ్యాపీగా వీడియో రూపంలో మీకు అందించడానికి అన్ని ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఈరోజైతే కనుక నేను మీకు అన్ని విషయాలని పూర్తి స్థాయిగా తెలియపరిచి ఒక మంచి సబ్జెక్ట్ రూపంలో కూడా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దయచేసి మీరు కామెంట్ పెట్టండి. సో క్రొత్త వారైతే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.